భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న G20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది. 40కి పైగా ప్రపంచ దేశాల అధినేతలు ఢిల్లీకి తరలి వస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి విదేశీ ప్రతినిధుల రాక ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న దేశాధినేతలకు కేంద్ర మంత్రులు ఘన స్వాగతం పలుకుతున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఇటలీ ప్రధాని జార్జియో మెలోని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సహా నేతలకు సాంస్కృతిక నృత్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భారత్ చేరుకున్నారు. కేంద్ర మంత్రి అశ్విని కుమార్ చౌబే రిషి సునాక్ దంపతులకు ఆహ్వానం పలికారు. సాంస్కృతిక నృత్యాలతో రిషి సునాక్ కు స్వాగతం పలకగా నృత్యాలను సునాక్ అక్షరమూర్తి దంపతులు వీక్షించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా కూడా భారత్ చేరుకున్నారు. G20 సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రి దర్శనా జర్దోష్ షేక్ హసీనాను ఆహ్వానించారు. సాంస్కృతిక నృత్యాలతో బంగ్లా ప్రధానికి స్వాగతం పలికారు. భారత్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దేశాధినేతలు ఒక్కొక్కరుగా భారత్ చేరుకుంటున్నారు. అర్జెంటీనా అధ్యక్షుడు ఆల్బెర్టో ఎంజెల్ ఫెర్నాండెస్ ఢిల్లీ చేరుకున్నారు. ఫెర్నాండెస్ కు కేంద్ర సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే స్వాగతం పలికారు. G20 సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయంలో సాంస్కృతిక ప్రదర్శనలతో మెలోనీకి కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆహ్వానం పలికారు. G20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకాంజో, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ OECD సెక్రటరీ జనరల్ మాథియాస్ కోర్మాన్ ఢిల్లీ చేరుకున్నారు. మెక్సికో ఆర్థిక మంత్రి రాక్వెల్ బ్యూన్ రోస్టో ప్యాచెస్ కూడా భారత్ కు వచ్చేశారు. G20 సదస్సు కోసం ఢిల్లీకి వచ్చిన యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మిచెల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ స్వాగతం పలికారు.